సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చదువుతాం సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు ప్రధానంగా ఈరోజు వచ్చేసి గ్రామ సచివాలయం లేదా వార్డ్ సచివాలయం సంబంధించిన మరి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఈ విధంగా అయితే విభజించారు మరి దానికి సంబంధించిన వాటి గురించి అయితే మనం చూద్దాం చూడండి ఏ రోజున మనకి ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఇక కేటగిరీ వన్ కేటగిరీ టూకి ఒకే రోజు ఉంటుందా కేటగిరీ త్రీకి ఒక రోజు ఉంటుందా అన్న విషయం అయితే మనం ఈ వీడియోలో చూద్దాం కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ విధంగా మనకు గ్రామ సచివాలయం లేదా వాట్సా సచివాలయం సంబంధించి మనకి ఈ విధంగా పోస్టులైతే కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీగా అయితే విభజించడం జరిగింది మరి ప్రధానంగా మనకు వచ్చేసి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మనం మనకి ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ యొక్క ఎగ్జామ్ అయితే గ్రామ సచివాలయం లేదా వార్డ్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో మనకు ప్రధానంగా పార్ట్ ఏ పార్ట్ బి ఉండడం అయితే జరుగుతున్నాయి మరి పార్ట్ ఏ లో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి యాభై మార్కులు ఉండడం జరుగుతుంది మరి పార్ట్ బిలో వంద మార్క్ అయితే ఉండడం జరిగింది ఇక అదేవిధంగా కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి ఈ యొక్క పార్ట్ ఏలో డెబ్బై ఐదు మార్కులకి అదేవిధంగా పార్ట్ బిలో డెబ్బై ఐదు మార్కులకి అయితే ఉండడం జరిగింది మనకి అందరికీ కామన్గానే ఈ యొక్క రెండున్నర గంటల సేపు అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఇక దాంతోపాటు మనకు ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఒకటి తేదీన ఈ యొక్క కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీకి ఈ యొక్క అన్ని ఎగ్జామ్స్కి కలిపి మనకి సెప్టెంబర్ ఒకటి తేదీన ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ఎగ్జామ్లోనూ నెగిటివ్ మార్క్స్ అయితే తప్పకుండా ఉండడం అయితే జరుగుతున్నాయి మరి ముందుగా కేటగిరీ వన్లో ఏ చూద్దాం చూడండి సో కేటగిరీ వన్లో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ దాంతోపాటు మహిళా ఉమెన్స్ అండ్ కేర్ టేకర్ వచ్చేసి సెకండ్ పోస్ట్ ఉండడం జరిగింది మరి థర్డ్ పోస్ట్ వచ్చేసి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇక దాదాపుగా నాలుగు పోస్ట్ వచ్చేసి వార్డ్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీలోనూ వార్డ్వి ఉన్నాయి మరి దాంతోపాటు ఈ యొక్క గ్రామ సచివాలకు సంబంధించిన పోస్ట్ కూడా కలపడం అయితే జరిగింది ఈ విధంగా కలిపి దాదాపుగా పంతొమ్మిది పోస్టులని మూడు కేటగిరీలకి అయితే విభజించడం జరిగింది మరి ఇందులో ఈ విధంగా కేటగిరీ వన్లో ఉన్నాయి కదండి సో కేటగిరీ టూలో కూడా ఇదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అని సెక్రటరీ ఈ విధంగా కేటగిరీ టూలో ఉండడం అయితే జరుగుతున్నాయి ఈ విధంగా మనకు గ్రూప్ బిలోనే దీంట్లోనే కేటగిరీలోనే గ్రూప్ బిలో మనకు ఈ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మన విలేజ్ సర్వేర్కి అయితే ఉండడం జరుగుతున్నాయి వీ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ఒకే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక కేటగిరీ త్రీలో చూసుకుంటే కనుక ఒక్కొక్క ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక కేటగిరీలో చూసుకుంటే కనుక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ విధంగా సంబంధించిన పోస్ట్ కన్నిటికి పదకొండు పోస్టులు అన్నిటికి ఒక్కొక్క సపరేట్గా ఒక్కొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ విలేజ్ అట్రికల్చర్ అసిస్టెంట్కి ఒక ఎగ్జాము దాంతోపాటు విలేజ్ ఫిల్సర్ అసిస్టెంట్కి ఒక ఎగ్జామ్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ మరి వార్డ్ శానిటరీ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ గ్రేడ్ టూ ఇక వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ గేట్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మరి దాంతో పాటు ఇక వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్యూరిటీ దాంతోపాటు విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ మరి ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఏదైతే కేటగిరీ త్రీలో ఉన్నారో దానికి సంబంధించిన దానికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా కేటగిరీ వన్ కేటగిరీ టూలో మనం చూసుకుంటే కనుక ప్రధానంగా వాడి సంబంధించిన ఏవైతే పార్ట్లు కేటాయించారో కేటగిరీ వన్లో మనకి సింగిల్ పార్ట్ పెట్టడం జరిగింది ఆ విధంగా ఆ యొక్క ఎగ్జామ్కి అయితే పెట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక కేటగిరీ టూలో మనం చూసుకుంటే కనుక కేటగిరీ ఏ కేటగిరీ బీగా పెట్టడం జరిగింది కేటగిరీ ఏ వారికి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కేటగిరీ బి వారికి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క ఎగ్జామ్ అందరికి సెప్టెంబర్ ఒకటో తేదీన పెట్టడం జరుగుతుంది మరి ప్రధానంగా ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే కేటగిరీ వన్ కేటగిరీ టూ కి ఉదయం ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక కేటగిరీ త్రీకి సాయంత్రం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కనుక ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కేటగిరీ వన్కి కేటగిరీ టూకి ఒకే రోజు అయితే అప్లై చేసుకోకండి మరి కేటగిరీ వన్లో ఏదైనా కానీ అప్లై చేసుకొని మరి ఇక కేటగిరీ త్రీలో అప్లై చేసుకోండి దాంతోపాటు ఎవరైతే ఈ విధంగా కేటగిరీ టూకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కేటగిరీ వన్కి అప్లై చేసుకోకండి ఎందుకంటే రెండు ఒకే రోజు అయితే ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా కేటగిరీ టూకి అప్లై చేసుకున్న వాళ్ళు కేటగిరీ త్రీలో ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా వా అంటే మళ్ళీ కేటగిరీ త్రీలో అన్ని పోస్ట్కి అప్లై చేసుకోకండి ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రోజు అయితే ఎగ్జామ్ ఉంటుంది కనుక తప్పకుండా మనకు ఏదో ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా మనకు వచ్చేసి దీనికి సంబంధించిన ఇక్కడ చూడండి మరి ఇక్కడ కేటగిరీ వన్లో నాలుగు పోస్ట్కి అప్లై చేసుకుందాం అనుకుంటాం మరి దీనికి సంబంధించిన ఒకటి అప్లై చేసుకుంటే కనుక దీనికి వచ్చేసి కామన్ ఎగ్జామ్ కనుక కేటగిరీ వన్ ఉండేదానికి కామన్ ఎగ్జామ్ కనుక సరిపోతుంది మరి అదేవిధంగా దీనికి కూడా కేటగిరీ త్రీకి కూడా ఒకే రోజు ఉంటుంది కనుక మనకి ఏదో ఒక పోస్ట్లో అంటే నాలుగు పోస్టులు మనకైతే ఈ విధంగా ఐదు పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చును మరి ఈ వీడియోలో పూర్తిగా అర్థమైందనుకుంటాను ఏదైతే కేటగిరీ వన్కి కేటగిరీ టూకి మధ్య డిఫరెన్స్ దాంతో పాటు ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందన్న విషయం అయితే మీకు అర్థమైందనుకుంటాను సో ఈ వీడియో అస్తే లైక్ చేయండి ఇలాంటి మనీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి